కామారెడ్డి ని ఇప్పుడు మేము చూస్తున్నది, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మేము చూస్తున్న కామారెడ్డి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎట్లుండబోతుంది, అల్టిమేట్గా 5 ఇయర్స్ తర్వాత ఎట్లుండబోతుంది, మీరు ఏం చేయబోతున్నారు అనేది డెఫినెట్లీ నేను ఇవాళ వచ్చినట్టుగా చాలాసార్లు కామారెడ్డికి వస్తే ఇది నా అత్తగారు ఊరు కాబట్టి సో రెగ్యులర్గా వచ్చి నేను చూస్తూనే ఉంటాను. మీరు చెప్పిన తేడాలన్నీ టైం టు టైం జరుగుతున్నాయి లేదా కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. నేను ఏమి చేస్తాననేది, నేను ఏదైతే కమిట్ అయినో గెలిచినా గెలవకుండా అనేది నా సొంతంగా నేను ఏదైతే చేస్తాను అనుకున్నా అదే అవుతుంది. అదైతే కంపల్సరీ మినిమం 6 మంత్స్, మాక్సిమం 1.5 ఇయర్. ఓకే, 18 మంత్స్ లోపల కంప్లీట్ చేస్తుంది. అది నా బిగ్ టాస్క్. అది అవినీతి రహితం అనేది నా లాంగ్ టాస్క్. అది కానీ నాకు నమ్మకం ఉంది అది కూడా షార్ట్ టైంలోనే సెటిల్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమి చదువుకున్నోడున్నా అదే డెవలప్మెంట్ ఉంటుంది. డబుల్ PhD చదువుకున్నోడున్నా అంతే డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్లో యాక్షన్ ప్లాన్ చేసినోడి దగ్గర అక్యురేట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఆ డబ్బు అదే మిస్యూజ్ కాకుండా, కరప్షన్ లేకుండా, కాంట్రవర్సీకి అంటే డబ్బు యావకు లేకుండా, తినాలనే ఆలోచన లేనోడు ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ కనిపిస్తే ప్రియారిటీ లిస్ట్ను తయారు చేసుకుంటే ఇచ్చిన డబ్బులోనే ఆ డెవలప్మెంట్ కనిపించచ్చు. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ పెట్టారు, రోడ్ డివైడర్ పెట్టారు, ఇట్ నాట్ నెసెసరీ అనేది నా ఫీలింగ్. ఎందుకు అవసరం లేదు అది? దానివల్ల అన్ని రోడ్లు చేయొచ్చు. కోట్ల కోట్లు ఒక దగ్గర పెట్టేసి లైట్లు పెట్టి చెట్లు పెట్టగానే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఇది 10,000 మీటర్ కొంటే షర్ట్ చాలా బాగుంటుంది అంటే నేను గూని పెట్టి కూర్చుంటే ఇదేం పని చేస్తుంది? పోనీ నేను ఇడ్చుకొని కూర్చుంటే ఏం పని చేస్తుందండి? మన 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 అపీరెన్స్ మన బాడీ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. చేసేది ప్రాపర్ వేలో చేయాలి కదా పని. ఎందుకు అంత హంగామా, అంత అవసరమే ఉంది? కోట్ల కోట్లు పెట్టి జనాలకి కావాల్సింది కావాల్సిన విధంగా చేస్తా. అవి కూడా హడ్కో కింద లోన్ తీసుకొని విజయ బ్యాంక్ లో లోన్ తీసుకొని చేశారండి స్టేట్ అంతా. మిత్తి గట్టలేదు మున్సిపాలిటీ. ఇది నిజం. ఇది ఏం ఏ నాయకుడు మాట్లాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఫండ్స్ తెలుసు? సెంట్రల్ లైటింగ్ హడ్కో కింద తీసుకొని విజయ బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్నారు. ఓకే, మిత్తిలు ఎవరు కట్టాలండి దానికి? బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలా? నీ అర్బన్ నీ లైట్ కింద ఏమి చేసేది ఉంది? 24/7 ఏం చేస్తారు దానికి? రాత్రి 11 తర్వాత ఏం చేస్తారు ఆ లైట్ కింద? అంటే ఇంతకుముందు బతకలేరా జనం? దాని గురించి అంత అవసరమా? మీరు షార్ట్ రూట్ చేయడానికి బ్రిడ్జ్ చేయడం అవసరం, ఒప్పుకుంటా. ఎందుకంటే లాంగ్ రూట్లో 4 కిలోమీటర్లు తిరిగిపోయే కన్నా 1.5 కిలోమీటర్లో బ్రిడ్జ్ చేయడం వల్ల కోట్లు పెట్టడంలో అర్థం ఉంది. ఎందుకంటే డైలీ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. మన కన్వే తొందర కన్వే అయిపోతాము, తొందర వెళ్ళిపోతాం మనం. కానీ అవసరం లేని దగ్గర బ్రిడ్జ్ లేస్తే ఏం లాభం అది? ఓకే,